నమస్తే. ఓపెన్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. అధికారం ఉన్నప్పుడే ఈగలన్నీ ముసురుతాయి. వెల్, అధికారం పోగానే పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఒక మోడల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితి దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. అధికారం ఉన్నప్పుడు ఆయన చుట్టూ తిరిగిన వారంతా, నాడు భోగాలు అనుభవించిన వారంతా నేడు క్రమక్రమంగా ఒక్కొక్కరుగా ఆయనను వీడిపోతూ ఉన్నారు. అంటే తనను తన పార్టీలో ఉన్నటువంటి నాయకులను తను కాపాడుకోలేకపోతున్నారు అనేది కూటమి నాయకుల ఒక విమర్శ. అదే సమయంలో ఆ నాయకత్వ పటిమకే ఇబ్బందికరమైనటువంటి విమర్శలు కలుగుతున్నాయి, విమర్శలు చేస్తూ ఉన్నారు కూటమి నాయకులు. మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? జగన్ ఏమైనా వెళ్ళిపోమంటున్నారా? లేదు, పదవీకాంక్ష కోసం వారే పార్టీ మారుతున్నారా? కొంతమంది పార్టీ మారి పదవులు దక్కించుకుంటున్నారు, మరికొంతమంది మొత్తం రాజకీయాలకే స్వస్తి పలుకుతున్నారు. టోటల్గా రాజకీయాలకే స్వస్తి పలికి ఏ పార్టీలో చేరకుండా ఉంటున్న వారిని మరి ఏమనాలి? వారు ఏదో స్వార్థం కోసం వేరే పార్టీకి మారని అనలేము కదా. మరి ఈ తరుణంలోనే ఈ చర్చ ఉదయించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లోపల. అసలు ఏం జరుగుతోంది, ఏంటనేది ఇప్పుడు అందరి మనసులను తొలిచివేస్తోంది. ఈరోజు మనతో ఈ విషయంలో చర్చలో పాల్గొనడానికి సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తర్వాత సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి గారు కూడా ఆయన. అదే సమయంలో బరిగెల కోటేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, తర్వాత కిషోర్ గారు, సీనియర్ ఎనలిస్ట్, రాజకీయాలను చాలా దగ్గరగా కొన్ని దశాబ్దాల పాటు చూస్తున్నటువంటి వ్యక్తి, సుజాత కాజా, జనసేన అధికార ప్రతినిధి. ఈరోజు మనం కిషోర్ గారితో స్టార్ట్ చేద్దాం. కిషోర్ గారు నమస్తే. కిషోర్ గారు నమస్తే. నాగరాజు గారు నమస్తే. ఎస్, ఈ విషయంలో మీరైతేనే కరెక్ట్ అనిపించింది మాకు. తగిన విశ్లేషణ ఉంటుందనేది, మా ప్రేక్షకులకు మంచి మసాలా అందుతుందనేది మేము అనుకున్నాం మీ ద్వారా. అసలు ఏం జరుగుతుంది కిషోర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు జగన్కు బై బై చెప్తా ఉన్నారు? మొన్న ఆలనా అని చెప్పారు, నిన్న బాలినేని ఒక సంచలన ప్రకటన చేశాడు, తను రాజకీయాలకి దూరంగా ఉంటా అన్నాడు. రాజకీయం అంటేనే బాలినేని కుటుంబం, అలాంటిది బాలినేని నోనో రాజకీయాలకు నేను దూరం అంటున్నారు, పోనీ ఏదైనా పార్టీలు చేరుతారా అంటే నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి అంటున్నాడు. మరొకవైపు ఏలూరులో పార్టీ ఖాళీపోతా ఉంది, అటు ఉత్తరాంధ్రలో ఖాళీపోతా ఉంది, ఇటు నడిబొడ్డున గుంటూరు కృష్ణా జిల్లాలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఇక రాయలసీమ జిల్లాలో కూడా మూమెంట్స్ చాలా వేగంగా కనపడతా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది కిషోర్ గారు? నాగరాజు గారు నమస్తే. సివిఆర్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తోటి ప్యానలిస్ట్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నామండి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కావచ్చు, ఓకే, టోటల్ గా ఇండియా వైడ్, బట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు ఎవరినైనా కూడా మీరు ఏ పార్టీ అని అడిగితే నేను రూలింగ్ పార్టీ అనే స్థాయికి వచ్చేసింది. నేను ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, నేను రూలింగ్ పార్టీలో ఉంటానని కొత్త నిర్వచనాన్ని తీసుకొని వచ్చారు నాకు తెలిసి రాజకీయ నాయకులు అని మాత్రం అనిపిస్తుంది అండి. ఓకే, మీరు ఆంధ్ర తీసుకోవచ్చు, తెలంగాణ తీసుకోవచ్చు, ఇదేమి తెలంగాణలో కూడా ఏం పెద్ద డిఫరెంట్ గా లేదు కదా. ఆంధ్రలో వైసీపీ గురించి మనం మాట్లాడినా తెలంగాణలో కూడా అట్లే ఉంది కదా పరిస్థితి. బీఆర్ఎస్ ఒక 10 సంవత్సరాల నుంచి చక్రం తిప్పారు, అసలు పరిపాలన పరిపాలన అసలు తెలంగాణ యొక్క తెచ్చిన పార్టీ ఇచ్చిన పార్టీ ఆ టైప్ లో అన్ని చేసిన పార్టీకే ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. సో మన ఈ నాయకులు చాలా తెలివిగా నేను ఏ పార్టీలో ఉన్నానంటే అధికార పార్టీ అనే స్థాయికి వచ్చేసిందండి చాలా మంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, ఇక్కడ కొంతమంది ఏమో తాము దూరం, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నూర్జహాన్ ఉన్నారు ఏలూరు మేయర్, ఆమె పదవి కోసం వెళ్ళింది అనుకుందాం. కొంతమంది పదవికి దూరంగా అసలు పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆళ్ళ అని, ఏ పార్టీ వివాదరహితమైనటువంటి నేత బాలినేని, ఆయన చుట్టూ వివాదాలు ఉన్నాయి, అయినా సరే ఆయన కొంతకాలం నేను ఇప్పుడు దూరం ఉంటానండి, నాకు ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాల నుంచి ఏదో యోగి వేమన్లాగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఓకే, నేనేమంటున్నానంటే ఇదంతా కూడా ఏదో వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ ఏదో సన్యాసం తీసుకున్నారని అనుకోవాల్సిన పని లేదు మనము. ఓకే,
అందరూ కూడా ఇట్ ఈస్ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ చేస్తున్నారు నా ఫీలింగ్ అండి. ఎవరైనా కూడా చెప్పేది నాట్ నేమింగ్ ఎనీ పార్టీ ఎనీ లీడర్ స్పెసిఫికల్లీ. కొంతమంది మీరు చెప్పినట్టు దే ఆర్ టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ పవర్, కొంతమంది ఏం చేస్తున్నారు ఈ యొక్క హెరాస్మెంట్ ఏదైనా భయం ఉండొచ్చు. సే ఇప్పుడు రూలింగ్ పార్టీ వచ్చింది, గతంలో మన వైసీపీలో ఉన్నప్పుడు మనం కొద్దిగా డిఫరెంట్ గా కూడా బిహేవ్ చేసి ఉండొచ్చు. సో దాని యొక్క ఏమన్నా వెంజెన్స్ పాలిటిక్స్ లో మనం ఏమన్నా మనం కూడా ఏమన్నా ఇదవుతామా, సైలెంట్ గా ఉంటే మన జోలికి ఎవరు రారు కదా, ఇలాంటి యొక్క స్ట్రాటజికల్ మూవ్ అని నేను అనుకుంటున్నాను అండి. అందుకు మించి నేను నా ఉద్దేశం ఏదో వాళ్ళు వచ్చేసి సన్యాసం పుచ్చుకునేసి ఇరవై రాజకీయ సన్యాసం అని ఎవరు అనట్లేదు. మేము సైలెంట్ గా ఉంటున్నామా అంటారు కానీ మళ్ళీ వస్తారు అడిగిపోతారు. ఖచ్చితంగా కన్వీనియన్స్ వచ్చినప్పుడు, కొద్దిగా వాతావరణం స్తబ్దం అయినప్పుడు చాలా మంది మారిన సందర్భాలు చూస్తున్నాం మనము. ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, గతంలో కావచ్చు, ఈ రోజు నుంచి కాదండి, నేను చెప్పేది చాలా రోజుల నుంచి వస్తుంది. ఇప్పుడు ఇంకా కొద్ది ఎక్కువ అయిపోయింది అంటే ప్రజలు కూడా వీళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తున్నారు. ఉదాహరణకి వైసీపీలో ఉండి టీడీపీలోకి లాస్ట్ మూమెంట్ లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు గెలవలేదా చాలా మంది. సో ప్రజలు తిరస్కరించకపోతే వీళ్ళు ఖచ్చితంగా వచ్చి చేరిండరు. ఈ విధమైన తిరస్కరించకు గురి కాకుండా ఆంధ్రలో తెలంగాణలో కూడా చెప్తున్నాను వేరే పార్టీలో చేరినా కూడా వాళ్ళు గెలిచిపోతున్నారంటే ప్రజలు పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు ఏ పార్టీ మారినా మనకేం లేదు. అలాంటి స్థాయి ప్రజల్లో నుంచి కూడా ఆ యొక్క మెచ్యూరిటీ కనపడడం లేదు కాబట్టి ఈ యొక్క ట్రెండ్ కొనసాగుతుందని నాకు అనిపిస్తుంది అండి. నాగరాజు గారు, సుజాత గారు, ఇప్పుడు సుజాత కాజగారు నమస్తే. నమస్తే అండి నాగరాజు గారు, ముందుగా మీకు సివిఆర్ వీక్షకులకి ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మేడం మొత్తం భయపెడుతున్నారా? భయపెట్టడం ఏం లేదండి, అంటే రాజకీయ పార్టీల్లో పార్టీలు మారడం అన్నది సహజం అండి ఏ పార్టీకైనా. ఎలక్షన్స్ ముందు అనుకుంటే కనుక సీట్లు రాని వాళ్ళు, ఎలక్షన్స్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దక్కలేదని కొంతమంది, అలాగే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తారో లేదో అని కొంతమంది, అన్ని పార్టీల్లోనూ అటు ఇటు మారడం అన్నది సహజం అండి. అయితే ఈ వైసీపీలో ఏదైతే ఉందో సహజమైన ధోరణికి భిన్నంగా అసహజంగా చాలా మంది పార్టీని వీడదామనే ఆలోచనలో ఉన్నవాళ్ళు చాలా మంది, వీడుతున్న వాళ్ళు చాలా మంది, ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉన్నవాళ్ళు చాలా మంది. ఎందుకంటే ఇదేదో ఆపరేషన్ ఆకర్షణ ఇంకోటి ఏదో అని చెప్పి తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ వైసీపీ నేతల్ని ఆకర్షించి తీసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదండి. ఇది ప్రతి పార్టీ వాళ్ళు చెప్పే మాట అని మాత్రం అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వేరే ఎవరినో లాక్కొని మన మీకెందుకండి సుజాత గారు, మీకెందుకు 164 కదా మీ నంబర్, అలా అని కదండి మీకెందుకండి. ఇంకా అది ఆకర్ష అవసరం లేదు, ఇక్కడ ఆకర్ష కాదు కానీ భయపడుతున్నారనేది కదా వస్తున్నటువంటి ఆరోపణ మీ పైన. నేను రెండు రకాలుగా చెప్తాను, అంటే 175 వస్తుంది అని భరోసాగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 151 గెలిచిన తర్వాత కూడా పక్క పార్టీలోంచి లాక్కోవడానికి ఆయన ట్రై చేశారు. టీడీపీ నుంచి కొంతమంది 8 వరకు వెళ్ళిపోవడం జరిగింది. జనసేనకు మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అది గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆయన వాళ్ళు లాక్కోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు 164 వచ్చినా కూడా అటువంటి అవసరం మాకు లేదు. అలా అని చెప్పి రెడ్ బుక్ ఉందని చెప్పి అదేదో ఇంకేదో చూపించి భయపెట్టి మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీరే చెప్పారు బుక్ గురించి, మీరు ప్రచారం చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు రెడ్ బుక్ అంటే. అసలు మీ మీద ఏం కేసులు లేనప్పుడు, మీరు అవినీతి చేయలేనప్పుడు రెడ్ బుక్ కాదు, యెల్లో బుక్ కాదు, గ్రీన్ బుక్ కాదు, ఇంకే బుక్ పట్టుకున్నా మీకు ఎందుకు అంత భయం ఉనికిపాటు? ఫస్ట్ థింగ్ అంటే భయపెడుతున్నారు అని అంటున్నారు కదా, అందుకోసం నేను రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఏది భయపెడితే సార్, ఇప్పుడు నేనున్నాను సార్, నేను నన్ను భయపెట్టేసి ఇంకో మీరు పార్టీలు మారుతారంటే నా మీద ఏం కేసులు లేవు కాబట్టి, ఏం అవినీతి మరకలేదు కాబట్టి నాకేం భయం ఉండదు. పెట్టుకుంటే పెట్టుకోండి, మీరు ఏమైనా కేసు ఉంటే నిరూపించుకోండి అంటారు ఎవరన్నా. ఇప్పుడు మరి భయపడేది ఎవరు? ఏదైనా తప్పు చేస్తుంటేనే భయపడతారు అంతేకాని. ఇప్పుడు కూటమి అంతకు ముందు మనం వైసీపీ గవర్నమెంట్ లో చూసాం సార్, దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీదే కేసులు పెట్టిన కేసు ఏంటి దాఖలాలు చాలా చూసాం. మరి ఈ గవర్నమెంట్ లో అలా జరగదే? ఇంకా ప్రజలే మమ్మల్ని తిడుతున్నారు, మా కార్యకర్తలే మమ్మల్ని తిడుతున్నారు, టీడీపీ కార్యకర్తలే తిడుతున్నారు. ఇంత అన్యాయంగా మా మీద ఇంత దౌర్జన్యాలు చేసిన వాళ్ళని కూడా మీరు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు, దారుణమైన విమర్శలు చేసిన వాళ్ళు కూడా
ప్లీజ్ మీ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది సుజాత గారు, చూడండి ఒకసారి నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉందా. ఎస్ కోటేష్ గారు నమస్తే. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. కోటేష్ గారు ఏంటి సార్, రాజ్య రెడ్ బుక్ కాదు ఏ బుక్ కాదు అని అంటున్నారు సుజాత గారు. నాకు తెలిసి రఫీ గారు కూడా అలాగే చెప్పబోతారేమో, చూద్దాం ఆయన ఏం చెప్తారనేది మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేం రఫీ గారిని. అయితే మరి ఏంటి కోటేష్ గారు, ఎందుకు ఇట్లా వెళ్ళిపోతా ఉన్నారు అందరూ పార్టీని వీడి? బాలినేనంటే మీ సొంత పార్టీ కదా, మీ జగన్ ఇంటి కుటుంబ సభ్యుడే కదా బాలినేని. ఉందా ఆడియో? ఆడియో ఓకేనా కోటేష్ గారు? సార్ ఆడియో ఓకే సార్. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఎస్, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా పోతే పోనీ అంటున్నారా మీ నాయకుడు? వీళ్ళేమో భయంతో వెళ్ళిపోతా ఉన్నారా, ఏం జరుగుతుందండి పార్టీలో? సార్ మీకు గతంలో చెప్పాను సార్, ఒక నాయకుడు వెళ్ళిపోతే 100 మందిని తయారు చేసే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఫస్ట్ ఓకే, అది ఇప్పుడు దీంట్లో ఎవరో వెళ్ళిపోయారని చెప్పేసి అని భయపడిపోయే పరిస్థితి ఎవరు లేరు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త ఆయన వెన్నంటే ఉన్నారు, ఆయనతోనే నడుస్తున్నారు. మాకు కార్యకర్త ఇంపార్టెంట్ సార్, నాయకుడు కాదు. నాయకుడిని మా యొక్క పార్టీ అధ్యక్షుడు నిమిషాల్లో తయారు చేస్తాడు, ఆయనకు ఆ ఇది ఉంది. ఎందుకు అంటే ఒకళ్ళు వెళ్ళిపో ఈ స్క్రాప్ అంతా వీళ్ళంతా పదవి వ్యామోహం, వీళ్ళు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. వీళ్ళు కొన్ని ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోతున్నారు, గమనించండి. ఎందుకంటే మంచి మంచి పదవులు మా పార్టీలో మంత్రులుగా అనేక విధమైన ప్రయారిటీ ఇచ్చి, ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని ఏమంటారు ఈ ప్రజలు? మీరు చెప్పండి, ఈ ప్రజలు వాళ్ళని డెఫినెట్లీ రాబోయే ఎన్నికల్లో వాళ్ళని గ్యారంటీగా తిరస్కరిస్తారు. అది అర్థం కావడం లేదు కోటేష్ గారు. ఇప్పుడు 9 పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అసలు వాళ్ళే కదా భోగాలు అనుభవించింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి పదవి కావాల్సింది, ప్రజల యొక్క పరిపాలన కాదు, ప్రజల యోగక్షేమాలు కాదు వాళ్ళకి కావాల్సింది. అందుకాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు భవిష్యత్తులో. ఇంకొకటి నేనేం చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీ వీళ్ళ మీద ఎన్నో నిందలు వేశారు, మరి వీళ్ళతో అవసరం ఏంటి? ఇవాళ మా పార్టీలో దొంగలు అని చెప్తున్నారు, మరి వాళ్ళ పార్టీలోకి వెళ్తే మరి ఇది వాషింగ్ పౌడర్ నిర్మాణ ఏమవుతుంది సార్? అంటే వాషింగ్ పౌడర్ నిర్మాత మొత్తం కలిగేస్తారా, వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేస్తారా సార్? ఇది గమనించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పనులకి ఈ రోజున వీళ్ళు వెళ్తున్నారంటే ప్రజలు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి రాజకీయ సన్యాసం తప్ప ఇంకా వేరే భవిష్యత్తు లేదు. ఒకళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మా పార్టీ ఎక్కడ మేము భయపడేది లేదు, ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు అయితే ఇక్కడ కోటేష్ గారు ఒకే ఒక మాట, మరి వీళ్ళంతా 3 నెలల క్రితం వరకు పార్టీలో మంత్రులు లేదా ఎమ్మెల్యే అభ్యర్థులు కదా, మొన్న ఓడిపోయే మొన్నటి వరకు కూడా ఆ 175 మందిలో వీళ్ళు ఒకరుగా ఉన్నారు చాలా మంది కదా. అవును సార్, మొత్తం మీ పార్టీలో ఉన్న 175 మందిలో వారొకరు కదండి. ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులు మరి 3 నెలల క్రితం వరకు అందలాలు ఎక్కారు, మరి ఇప్పుడు పోతా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వ లోపం అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు చెప్పండి, వాళ్ళు పదవులు అనుభవించినప్పుడు నాయకత్వం లోపం లేదా, ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు పార్టీలో ఇది లేదా? అడుగుదాం ఒకసారి రఫీ గారిని, అడుగుదాము రఫీ గారిని, అడుగుదాం. ఎస్ నెక్స్ట్ కోటేష్ గారు. సార్ ఇలా మీరు డిబేట్ దీని మీద కాదు సార్, వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎంత వరకు నెరవేర్చారు ఈ ప్రజలకి, ఈ ప్రజలకు ఎంత ఎంత వరకు వాళ్ళు ఇచ్చేసారు అనేది దాని మీద పెట్టండి. 100% పెడతాం అప్పుడు. అయ్యో కోటేష్ గారు, కోటేష్ గారు 100% పెడతాం, పెట్టి మిమ్మల్ని పిలుస్తాం 100%. దానికి కొంత టైం ఉంటుంది, కొంత టైం ఉంటుంది, ఆ టైం ఎవరమైనా సరే ఆ పీరియడ్ కోటేష్ గారు, చంద్రబాబు నాయుడు కోటేష్ గారు, మనం ఎవరమైనా కొందరికి ఆ సమయం ఇవ్వాల్సిందే. మన మీ నాయకుడు మండలిలో విపక్ష నేతగా ఎందుకై ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ అన్నారు వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి కదనండి అన్నారు. మీ నాయకుడు అట్లా అన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని మేమైతే పాటిస్తాము.
ఎస్ మేము ఖచ్చితంగా చేస్తాం. అది మీరు మీరు మాకు సూచన చేశారు 100%. మా డ్యూటీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు సూచన చేశారు, సూచనను కూడా మేము పరిగణకు తీసుకుంటాం. డోంట్ వరీ కోటేష్ గారు, మీ సూచనను పరిగణకు. ఇంతకు కోటేష్ గారు భయపడుతున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారు నిండు సభలో ఎస్ ఎస్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సుజాత గారు. అయితే ఇక్కడ కోటేష్ గారు, కోటేష్ భయపడుతున్నారా లేదా? కోటేష్ భయపడుతున్నారా లేదా? ఎవరు సార్? కోటేష్ గారు భయపడుతున్నారా? అంతేనా? ప్రజల పక్షాన ఉన్నాము, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని బుక్కులు రాసుకున్నా, ఎన్ని ఇది చేసినా కూడా ఎక్కడ భయపడేది లేదు. నేను ఇలాగే డిబేట్కి వస్తాను, ఇలాగే ప్రశ్నిస్తాను. వాళ్ళు ఏమని చెప్పి ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు, అవి వాటి నెరవేర్చే వరకు నేను వాటిపై ఈ యొక్క అధికార పార్టీని నేను అడుగుతూనే ఉంటాను, ప్రశ్నిస్తూనే ఉంటాను. రఫీ గారు, సయ్యద్ రఫీ గారు నమస్తే. నమస్కారం సార్. ఏ సార్ ఏమంటారు? ముగ్గురు మాట్లాడారు. చెప్పవలసింది చాలా ఉంది, కొంచెం టైం ఉన్నారు, లాస్ట్ లో ఇచ్చారు కాబట్టి. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ పని అయిపోయింది సార్ మొత్తానికి. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ అని చెప్పి వచ్చాడు తండ్రి బొమ్మ చూపించి, ఒక ఛాన్స్ లో ఇద్దాంలే సరే రాజశేఖర రెడ్డి లాగా పరిపాలన చేస్తాడని అనుకుని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన దోపిడీలు రోజు రోజుకి తగ్గిన కొద్ది అరాచకాలవనివ్వండి, దోపిడీలు అవనివ్వండి, అవినీతి అవనివ్వండి, అశ్లీలం అవనివ్వండి, ఆ తర్వాత ఒక లైన్ కొండబెట్టి చాంతాయి లాగా వాళ్ళకి ఆ ముంబై సినిమా యాక్టరు సజ్జల గారి వ్యవహారం వరకు వచ్చి ఇవాళ ఆగింది. వేరే గౌరవం ఉంటాడో తెలియదు. మొన్నటి వరకు ఆనందబాబు, అందుకు ముందు దువ్వాడ శ్రీనివాసు, అంతకు ముందు ఇలా లైన్ గా వస్తా ఉన్నాయి కదా వీళ్ళ బాగోటాలు. జనం చీదరించుకుంటున్నారు. వీళ్ళ ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు మనం మోసాము. ఇంత దారుణమైనటువంటి వచ్చి దీని ఒకటి గంట అన్నాడు, ఒకడు అరగంట అన్నాడు, ఒకడు బట్టలు తీసి చూపించాడు ఒక ఎంపీ, అదే పద్ధతి ఆ ఎమ్మెల్సీ కూడా తీసి చూపించాడు. ఇది అసలు ఏంటి? వీళ్ళు ఆ డ్రైవర్ ని చంపి ఇంటికి తీసుకొచ్చి మీ ఆయన్ని చచ్చిపోయాడు, నువ్వు దానం చేస్తావో కాల్చుకుంటావో నీ ఇష్టం అని చెప్పి పక్కకి చెప్తే వాడు అమ్మ చేసుకుని జగన్మోహన్ రెడ్డి చాలా సౌమ్యుడు. ఇప్పుడు ఇప్పుడు ఒక మాట రఫీ గారు, రఫీ గారు ఇప్పుడు అలాంటి అసభ్యకరంగా వ్యవహరించిన లేదా హత్య కేసులో నిందితులైనటువంటి వాళ్ళనేమో జగన్మోహన్ రెడ్డి బహిష్కరించడం లేదు. మరొక వైపు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఆలనాని చాలా క్లీన్ ఇమేజ్, ఆయనకి ఎలాంటి ఇదేం లేదు. బాల్యాని శ్రీనివాసరెడ్డి ఆస్తులన్నీ తగలబెట్టుకున్నాడు రాజకీయాల కోసం. మరి వాళ్ళేమో వెళ్ళిపోతా దూరం అయిపోతా ఉన్నారు. వైసీపీ నాయకులు కోటేశ్వరరావు గారు, ఆయన పేరు ఏంటండి? కోటేశ్వరరావు గారు ఆయనకి చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ఆలనాని ఉన్నారు ఏలూరు, ఉప ముఖ్యమంత్రి చేశారు, 2-3 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యాడు. అసలు రాజకీయాలకే దండం పెట్టింది పక్కన ఉంటాడు. అతను ప్రకటించాడు అంతే, ప్రకటించకుండా ఇళ్లలో వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొకుండా ఇంట్లో కూర్చుంటున్న నాయకులు 100లో ఉన్నారు. నేను తప్పేస్తున్నాను, నేను అధికార ప్రతినిధి, జస్ట్ చేంజ్ అయితే వాళ్ళు ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు బయటికి రావట్లా. ఇప్పుడు ఈ 3 నెలలు కూడా కాదా, మీరు 1 సంవత్సరం ఆగండి, ఆ పార్టీ మొత్తం ఖాళీ. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదో 3వ స్థాయి 4వ స్థాయి నాయకులు ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటారు తప్పితే, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా జిల్లాలో నాయకత్వం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కోటేష్ అంటున్నారు స్క్రాప్ పోతుంది అంటున్నారు కదా, కోటేష్ చెప్తున్నారు స్క్రాప్ పోతుంది అంటున్నారు. ఇప్పుడు పోయేటోళ్ళందరూ స్క్రాప్, వాళ్ళు పోతే నష్టం లేదంటున్నారు. ఏలూరు మేయర్ స్క్రాబా, 30 మంది కార్పొరేటర్లు
ఆమెతో పాటు చేశారు నలభై సార్ నలభై మంది వాళ్ళంతా స్క్రాపా ఇక మిగిలిన ఆని ముచ్చాలా మీరు చూడండి సార్ 1 ఇయర్ మీరు ఓపెనింగ్ పట్టండి వాళ్ళకి సూపర్ సిక్స్ పదాలు పథకాల గురించి అడిగే అవకాశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా 2019 మే 31 ప్రమాణ స్వీకారం చేసి ఆయన నవరత్నాల్లో మొట్టమొదటిది 2020 జనవరిలో అమలు చేశాడు ఈ ఏమైనా చేయాల ఓకే మేము అంతవరకు ఆగాం మేము ఇంకా 10-15 రోజుల్లో మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం స్టార్ట్ చేస్తాం అన్నా క్యాంటీన్ ఇంకో 75 ప్రారంభించబోతున్నాం 15 రోజుల్లో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారండి అన్నా క్యాంటీన్ లో వాటి మీద కూడా విమర్శలు వాటిని కూడా ఇది ఆ హరే కృష్ణ సొసైటీ చేస్తున్నటువంటి అక్షయ పాత్ర వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత క్లీన్ గా వాళ్ళ అన్నం పెడతా ఉంటే వాళ్ళు కడుగుతున్నటువంటి ప్లేట్లలో వీడియో తీసి ఈ ప్లేట్ లో తీసుకొచ్చి పెడుతున్నారని పిలిచారు వాళ్ళు అన్నా క్యాంటీన్ మూసేశారు మేము తర్వాత పెడితే కూల్ చేశారు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక సంస్థతో కలిసి పెడతా ఉంటే పేదవాడికి పట్టడము 3 కోట్ల 5 రూపాయలకి పెడతా ఉంటే ఎంత సంతోషిస్తున్నారు 200 పైగా పెడతాం ఈ రాష్ట్రంలో పేదవాడు ఆకలితో సావకూడదు అనేదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఆ తర్వాత మహిళల సాధికారిత 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మహిళలందరికి కూడా స్వయం ఉపాధి స్కిల్ సెన్సర్ చేయిస్తా ఉన్నాయి సంవత్సరాలండి కాదండి ఇప్పుడు మీ ప్రభుత్వ మీ సర్కారు పనితీరుని మెరుగుపరుచుకుంటా ఉంటామని చెప్తా ఉన్నారు అంటే దాన్ని చూసి వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు మేము అడుగుతాం ఎవరో మోసం చేసి వచ్చాడు మీరేమి వెంటనే చేయాలా ఏమైనా అయ్యారు మీరు మేము 1వ తారీఖు జనవరి 25కి తల్లికి వందనం అంటే కాదండి మీరిక కాదు కాదు మీరిక ఫెయిల్యూర్ అయ్యే ప్రసక్తి లేదు అనే భయంతో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా ఏంటి మీరు మీరు చెప్పబోయేది ఏంటి అసలు ఎందుకు వస్తున్నారంటే అది ఒక పార్టీగా లేస్తారు అది వైఎస్ఆర్ సిపి అనేది ఇట్ ఇస్ నాట్ ఏ పార్టీ ఓకే అది ఒక జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్యాన్స్ గుంపు వెళ్ళిపోయినా సైకో కొంతమంది మిగులుతారు ఎవరెవరు మిగులుతారు చెప్పరా మీకు కొడాల నాని మిగులుతారు వంశీ మిగులుతారు పేరు నాని మిగులుతారు రోజా మిగులుతా మీరు ఇలా తీసుకోరు ఎవరిని కూడా రోజా ఏ పార్టీ తీసుకోరు కదా ఈ టైప్ సైకో గ్యాంగ్ గ్రామాల నుంచి వాళ్ళు మిగులుతారు మరి మిగతా వాళ్ళంతా మీ పార్టీకా జనసేనకా బీజేపీకా ఇటు వాళ్ళు మా పార్టీకి వస్తారా దేనికి వెళ్తారని వాళ్ళు మాత్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మోయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అవినీతి ఇప్పుడు ఆఫీస్ లో తగలు పెట్టేస్తా ఉన్నారు సాక్ష్యాలు లేకుండా మొత్తం ఆఫీస్ తగలు పెట్టేయటం ఇది మేము ఒక్కో రికార్డ్ చేసుకుంటా ఉన్నాం అది చూసి జగన్మోహన్ రెడ్డిని మోసి మనం సాధించేది ఏమి ఉండదు ఇక అతన్ని 1 ఇయర్ మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ 1.5 ఇయర్ లో ఉన్నాయి సార్ మీరు చూడండి లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళు 20% కూడా ఓట్లున్నాం ఏమండి కోటేష్ గారు నిజమేనా మాకు మన 57% వచ్చింది మాకు వాళ్ళకంటే 17% ఎక్కువ వచ్చింది రేపు ఆ పనులు చూసి సూపర్ సిక్స్ పథకాల అమలు చూసి అలాగే అమరావతి నిర్మాణం చూసి ఉద్యోగ కల్పన చూసి రోడ్లు చూసి పోలవరం నిర్మాణం చూసి ఎవరండి వాళ్ళకి ఓటేస్తారు మొన్నంటే ఏదో అధికారంలో ఉన్నారు అది ఇది అన్నారు కాబట్టి వేశారు కోటేష్ గారు ఉన్నారా ఎన్ని చేయడం వల్ల కొంతమంది వేశారు ఇక్కడ ఓకే కిషోర్ గారు ఏ పార్టీకైనా చెప్పండి ఇదొక గంభీరమైనటువంటి పరిస్థితి ఏమో ఏ పార్టీకైనా సరే ఈ రకంగా పెద్దది చెప్పండి మేము ఓడిపోయాం 2019లో మా పార్టీ ఓడిపోయింది 23+3 వచ్చింది ఓకే మా నాయకుడు లంబి రాజు 60% ఏ ఒక్కళ్ళు మా పార్టీ నుంచి ఎవరా
పోరాటం చేశారు, జైలుకి వెళ్ళారు, తల్లులు తింటున్నారు, అనేక రకాలుగా కష్టపడ్డారు. చెప్తే ఒక్క నాయకుడు కూడా మా పార్టీ నుండి వేరే పార్టీకి వెళ్ళాం అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత కిషోర్ గారు, కిషోర్ గారు, ఓటమి పాలైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి, ఓటమి ఘోరంగా పరాజయం పాలైనటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీకి ఇది ఒక గంభీరమైనటువంటి పరిస్థితి ఏనేమో. అవునండి, గంభీరమైన పరిస్థితి. కాకపోతే ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇప్పుడు రఫీ గారు చెప్పిన పాయింట్ విని విన్నాం. ఓవరాల్ గా ఏంటంటే కొద్దిగా వైఎస్ఆర్ సిపి యొక్క స్ట్రక్చరల్ గా ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ గా లేదండి టీడీపీ లాగా. దాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ యొక్క ఇంపాక్ట్ కూడా పడుతుంది స్ట్రక్చరల్ గా, కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. సో టీడీపీకి వైఎస్ఆర్ సిపికి డిఫరెన్స్ ఏంటి అంటే, టీడీపీ చాలా సంవత్సరాల నుంచి, ఒక 40 సంవత్సరాల నుంచి ఉండే పార్టీ, వైఎస్ఆర్ సిపి 2000 ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాల నుంచి పార్టీ కాబట్టి దాటి ఉంటది. బట్ దాని మీద ఒక హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉండే, అది చేయలేకపోయినారని నా ఉద్దేశం అనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్ట్రక్చరల్ గా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. రఫీబ్ గారు చెప్పినట్టు చాలా మంది ఎక్కువ క్యాడర్ అయితే ఇంటాక్ట్ గా ఉన్నారు, నాయకులు ఎవరు పోలేదని మాత్రం మనం యాక్సెప్ట్ చేయకూడదు. కానీ 4 ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా 23లో, సో దాన్ని కూడా మనం అందరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ ముగ్గురు 4 పేరు చెప్పినట్టున్నారు, ఆ 4 మళ్ళీ ఇప్పటికి ఉంటారట, ఆ 4 ఇప్పటికీ ఉంటారట వాళ్ళతోనే. ప్రతిపక్ష హోదా తీసేయడం కోసం అతను వేసినటువంటి జ్ఞానం అతను అసెంబ్లీలో చెప్పాడు కదా, ఇంకో 5 మందిని లాగేస్తాను నీ ప్రతిపక్ష హోదా పోతుందని. ఆ దాంట్లో అతను చేసినటువంటి ఒక కుట్ర, కానీ ఓడిపోయినా ఏ ఎమ్మెల్యే, ఓడిపోయినా ఏ పార్టీ జిల్లా అధ్యక్షుడు, తాలూకా అధ్యక్షుడు, ఎవరు కూడా వెళ్ళా. మీరు గమనించండి, ఎందుకంటే నాయకుడికి ఉన్నటువంటి సమర్థత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటం ముందు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆవడు, అతను కార్యకర్త ఏ రోజు పట్టించుకోలేదు. అయితే ఇక్కడ కిషోర్ గారు, కిషోర్ గారు, అది రఫీ గారు, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఆన్ ద లీడర్షిప్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పరంగా చెప్పాను అంతేగాని. సో నేను కూడా చంద్రబాబు, సరే కిషోర్ గారు, కిషోర్ గారు చెప్పండి చెప్పండి. అది 1983, ఇది 2008 కదా, 2008 కాదు కదా, 2011 అనుకుంటా కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ పెట్టుకున్నారు కదా, 2008 రాజశేఖర రెడ్డి గారు అప్పుడే పెట్టేసుకున్నారు డిసెంబర్ లో. అయితే ఇక్కడ దానికి దీనికి చాలా తేడా ఉంది కదనండి. అయితే ఇక్కడ ఎందుకు ఒక ఒక ఏకవ్యక్తి పార్టీగా, రెండు సేమ్ కదనండి, రెండు ఏకవ్యక్తి పార్టీలే కదా. మరి అదేనండి, నేనేమంటున్నానంటే ఒక్కొక్కరి ప్రయారిటీస్ వేరే ఉంటాయండి. ఇప్పుడు సంస్థాగతంగా బలోపేతం అనేది చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. ఇప్పుడు తమిళనాడు తీసుకోవచ్చు మనం. ఎక్కడ ఎక్కడ ఈయన ఎక్కడ దెబ్బతిన్నాడు ఏమండి, ఈయన ఎక్కడ దెబ్బతిన్నాడు జగన్? జగన్మోహన్ రెడ్డి గారు అదే స్ట్రక్చరల్ గా బిల్డ్ చేయకపోవడం అనేది ఒక ఇది. రెండోది ఏంటంటే, ఇప్పుడు న్యాచురల్ ట్రెండ్ అయిపోయిందండి, నాయకులందరూ కూడా వెళ్ళిపోవడము. అంటే చాలా మంది ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు, కార్పొరేటర్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మీరు తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ఈజీ మెథడ్ అయిపోయింది పబ్లిక్కి, వీళ్ళకి కూడా నాయకులకి. నెక్స్ట్ 4-5 ఏళ్ళు పవర్ లో ఉంటాము. ఇప్పుడు ఉదాహరణకి లోకల్ బాడీ మేయర్లు వాళ్ళకి ఒక 2-3 ఏళ్ళు ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు మేయర్ గారు ఇంకొకరు అవుతారు. అలా రకరకాలుగా ఒక విధ ఉంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ అని నా ఫీలింగ్. ఒకటి ఆయన ఇంటాక్ట్ గా పెట్టుకోకపోవడం అనేది, దట్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ప్రజలు వీళ్ళు నాయకులు ఇవింత సెల్ఫిష్ గా తయారు అవడం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. గతంలో లేరు ఏ పొలిటికల్ పార్టీలో కూడా. మనం వెన్ వి గో ఫర్ 20 ఇయర్స్ బ్యాక్, అది ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ రఫీ గారు అనేది ఏంటంటే నాయకత్వ లోపం, నాయకత్వ పటిమ రెండు ఉన్నాయని చెప్తున్నారు. నాయకత్వ పటిమ అటువైపు కనపడతా ఉంది, నాయకత్వ లోపం ఇటువైపు ఉందనేది ఆయన చెప్తా ఉన్నారు. రఫీ గారు చెప్పేది అది అట్లా మనం ఒక అదేనా రఫీ గారు, నేను అతను తండ్రి బొమ్మ అడ్డం పెట్టుకుని ఒక ఛాన్స్ కి వచ్చినోడు. మేము స్టూడెంట్ దగ్గర నుంచి రాజకీయాల్లో రాటు తేలి 78లోనే ఎమ్మెల్యే, 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఇతరు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి విశ్వసనీయత జగన్మోహన్
ఎక్కడ ఉంటారు సార్? అసలు తండ్రి చాటున ఫోటో పెట్టుకుని వచ్చినాడు. ప్లీజ్ సార్ కిషోర్ గారు, ప్లీజ్ నాగరాజ్ గారు, అది వైఎస్ఆర్ సిపి స్పోక్స్ పర్సన్ కౌంటర్ చేస్తారు. నేనేమంటానంటే ఒక నార్మల్ గా దెర్ విల్ బి ఒక్కొక్క లీడర్షిప్ స్టైల్ ఒక విధంగా ఉంటది. నాట్ హియర్ టు కామెంట్ ఆన్ లీడర్షిప్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. కాకపోతే ఖచ్చితంగా దీన్ని ఒకవేళ 5 సంవత్సరాలు గానీ ఒక ఇంటాక్ట్ గా కొంతమంది ఆర్గనైజేషన్ మీద పట్టుగా సాధించుకోని ఉంటే కొద్దిగా ఇంత ఇలాంటి ఇబ్బంది రాకపోవచ్చు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. సంస్థాగతంగా కొద్ది బలోపేతం చేసుకుని టీడీపీ కూడా చూడండి ఎన్నిసార్లు పవర్ లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో కూడా 12 టీడీపీ పవర్లు లేదు. మళ్ళా ఒక మళ్ళా తర్వాత ఒక మన 5 సంవత్సరాలు లేదు. ఈ విధంగా అంతకుముందు కాంగ్రెస్ ఉండే టైంలో జనసేన కూడా మనం పరిగణనకు తీసుకోవచ్చు ఈ జాబితాలో. దేని గురించి? జనసేన కూడా ఇప్పుడు సంస్థాగతంగా ఇది ఒక లెసన్ లాగా తీసుకుని అన్ని పొలిటికల్ పార్టీలు సంస్థాగతం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన కూడా ఇప్పుడు సంస్థాగతంగా బాగా ఈ 5 ఏళ్ళు వచ్చి అసర్టివ్ గా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మనం పోల్చి చూసుకుంటూ పోతే ఈ అసెంబ్లీ ఎన్నికలకి ఎంత తేడా అనేది మనం చూస్తే అసలు హస్తిమశకాంతరం ఢిల్లీ ఆస్మాన్ ఫరక్ అంటారు, అంత తేడా ఉంది. ఇప్పుడు ఒకటైతే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాగరాజు గారు, ఎస్పెషల్లీ ఆంధ్ర పాలిటిక్స్ కూడా ఎట్లయిపోతుంది అంటే కొద్ది వాలటైల్ అయిపోతుంది. ఇంతకుముందు మనం తెలుసు మనకు కేరళ కావచ్చు, కేరళ అంటే మొన్న 2 సార్లు కంటిన్యూ చేశారు పవర్. రాజస్థాన్ తీసుకుంటే మనము ఎగ్జాంపుల్ కంటిన్యూ, తమిళనాడు ఇంతవరకు ఉండేది ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు. ఇలాంటి పరిస్థితి ప్రజలు కూడా వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవేమో అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పవర్ లో ఉండేటప్పుడు పవర్ ని జాగ్రత్తగా వాడుకోవాలంటే ప్రజలకు కొద్దిగా ఇదిగా ఉండి చేసుకొని చాలా జాగ్రత్తలు ఇచ్చేస్తే కానీ మళ్ళా రీగెయినింగ్ ఆఫ్ పవర్ అనేది చాలా కష్టంగా ఉంది. అది ఇక్కడ ఇలాంటి సమయాల్లోనే కొత్త నాయకత్వం అనేది పుట్టుకొస్తుంది. ఇంతక మనకు కోటేష్ చెప్పారు నాయకత్వం పర్వాలేదండి, వీడు నాయకులు ఓకేనండి, మా కార్యకర్తలు బలం అని ఆయన ఇందాక చెప్పుకొచ్చారు. కోటేష్ గారు మళ్ళీ మీరు రీజాయిన్ కావాలని కోరుకుంటున్నాం. అయితే అదే సమయంలో క్రాప్ వచ్చారా, క్రాప్ పోతుందన్నారు. అదే సమయంలో ఇలాంటి వాళ్ళు వెళ్తే కొత్త నాయకత్వం, మనకు చరిత్రను చూస్తేనైతే కొత్త నాయకత్వం అయితే పుట్టుకొస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సార్ ఈ రోజు గమనించండి, గుంటూరులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారి భర్త మీద ఈ రోజు ఒక కేసు నమోదైంది. సిగ్గు చేయండి సార్, దీనికి సమాధానం చెప్పమని. ఎందుకండి, దానికేం సిగ్గు చేతం చెప్పండి, పార్టీకి సిగ్గు చేయండి సార్. భూకబ్జా కేసు సుజాత గారు మీరు కౌంటర్ చేద్దాను, ఒకటే ఒక నిమిషం చెప్పండి కోటేష్ గారు ఏమైంది సార్? సిగ్గు చేయండి సార్, ఎందుకంటే ఒక దళితుల దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే భర్త అక్రమంగా వాళ్ళ ఇది పొలం కావాలి అని చెప్పేసి అక్రమంగా వాళ్ళ బంధించి నానా ఇబ్బందులు పెట్టిన, మరి వీళ్ళు 60 రోజులు 70 రోజులు మీరు గత ఇప్పుడు జస్ట్ చెప్పారు. ఏం చెప్పారంటే కొంచెం టైం ఇవ్వాలి అని చెప్తారు. టైం ఇవ్వాలని మీ నాయకుడు చెప్పాడని సార్? మా నాయకుడిగా సార్, అసలు వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడు? నేను ఇచ్చిన పథకాలు చూస్తే నాకు చన్నీ జ్వరం వస్తుంది, నేను దుప్పటి కప్పించి పడుకుంటా అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. చలి జ్వరం ఏది చెప్పలేదు, చలి జ్వరం వస్తుందని చెప్పాడన్నా చెప్పలేదు, అనవసరం ఇచ్చారు. నేను టీవీలో మాట్లాడగలను, నేను అడిగాను కాదనుకోని చెప్పాను, నేను పుస్తకం మీడియాకి చెప్పలా, మీకు చెప్పారా ఫోన్ చేసి? మీడియాకి చెప్పలేదు, మాకు చెప్పలేదు, ఫోన్ చేసి చెప్పారా? పంపిస్తాను వాయిస్. ఇలా మాట్లాడేది సుజాత గారు సీట్లకు ఎందుకు వచ్చారంటే ఇలాంటి ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు చంద్రబాబు ముసలివాడు, ఆ పవన్ కళ్యాణ్కి ముగ్గురు. ఇది మీరు ఇదే జీరోకి వస్తుంది ఇక నెక్స్ట్. ఇలాగే మాట్లాడితే చెప్పని విషయాలు చెప్తే జీరోకి వస్తుంది. ఎందుకన్నా చూడండి, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్నో తీయో చెప్తారు ప్రజలు. అన్నా అసలు మీ నాయకుడు బయట ఉంటాడు, ఈ కేసులన్నీ పోలీసుకు వస్తే జైలుకి వెళ్తారు. అవి ఉన్నాయి కదా 16 కేసులు, ఇక్కడ 50 వస్తాయి. ఇసుక మద్యం 5
వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అదే అండి, బయట ఉండడం ఆయన సాక్షి వచ్చే ఎన్నికలో గెలుస్తాం అది అసలు మీ నాయకుడు బయట ఉంటే కదా. సరే సరే, ఏమండి సుజాత గారు, సుజాత గారు, సుజాత ఒక్క నిమిషం, రఫీ గారు, రఫీ గారు, కోటేష్ ప్లీజ్. ఏమండి సుజాత గారు ఏమన్నారు మీరు? చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, నాది టాపిక్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో సార్, నిజాలు ఎప్పుడు కొంచెం చేదుగానే ఉంటాయి, బాధాకరంగా ఉంటాయి. వైసీపీ నాయకులు నొచ్చుకుంటే నొచ్చుకోవచ్చు, కానీ అంటే అది ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పబోయే చేదేంటి? ఇప్పుడు మీరు చూపించబోయే చేదేంటి? చెప్తాను. అధికారంలో లేనప్పుడు మా కార్యకర్తలు గాని నాయకులు గాని పార్టీలు మారడం వేరు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి కార్యకర్తలు గాని నాయకులు గాని పార్టీ మారిపోవడం వేరు సార్. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మూకుమ్మడిగా సర్పంచులు రాజీనామా చేసి చీఎను మొహాన్ కొట్టి రాజీనామా చేశారు సార్. అంత ఘనత, అంతటి ఘనత మన వైసీపీ పార్టీకి ఉంది. ఇప్పుడు టీడీపీ గాని ఇటు జనసేన గాని ఒక సిపిఐ సిపిఎం గాని బీజేపీ కానీ ఇటువంటి పార్టీలన్నీ కూడా ఒక సిద్ధాంతాల మీద ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళ మనోభావాలను పరిగణలోకి తీసుకుని వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఒక సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీలు సార్. వీటికి గెలుపు ఓటంలో రావచ్చు పోవచ్చు, కానీ స్టాండర్డ్ గా నాయకులు ఉంటారు, ఒకళ్ళిద్దరు మారుతారు, దాన్ని కౌంట్ చేసుకోలేము. చాలా మంది నాయకులు పార్టీని అతుక్కుని ఉంటారు జయాపజయాలకు సంబంధం లేకుండా. కానీ వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి వైసీపీ పార్టీ ఏర్పడిందే ఒక చావుల మీద, ఒక హత్యల మీద, ఒక ఏమంటారు శవ రాజకీయాలతోటి ఏర్పడిన పార్టీ సార్. ఇవి నిజాలు, ఇవే నేను చెప్పేది నిజాలు. చేతగా ఉంటాయన్నది ఇది నిజం. స్వయాన వాళ్ళ చెల్లెళ్ళిద్దరూ కూడా శవాల మీద ఏర్పడిన పార్టీ, శవ రాజకీయాలు చేసే పార్టీ అని చెల్లెళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. అంటే వైసీపీ పార్టీని ఒక టెంట్ లాగా వేసి, సార్ వైసీపీ పార్టీ అనేది ఒక టెంట్ పార్టీ సార్. ఈ మాట అనడానికి కారణం ఏంటంటే ఒక టెంట్ వేశారు, అక్కడ బిజినెస్ చేశారు, ఎవరికి దోచింది వాళ్ళు, ఎవరికి అందిన కాడు వాళ్ళకి దోచుకున్నారు. సుజాత గారు, అందరు వెళ్ళిపోతున్నారు అనగానే అధికారం ఉంటేనే వాళ్ళు నిలబడతారు సార్, అధికారంలో లేకపోతే వాళ్ళు ఉండలేరు. అది ఇక్కడ సుజాత గారు అంతకుముందు 2014లో ఎన్ని 68 ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మొన్నటిసారి 151, మొన్న 2024లో 38.5% ఓట్లు, 11 సీట్లు, ఇవన్నీ వేస్ట్ అంటారా? ఖచ్చితంగా ప్రజలకి ఒక్కసారి దెబ్బ తినే వరకు తెలియలేదు సార్. 151 ఇచ్చిన తర్వాత 151 సీట్లు గెలవడాన్ని వాళ్ళ యొక్క సమర్థత అనుకున్నారు, ప్రజల నుంచి వచ్చిన అద్భుతమైన ఆదరణ అనుకున్నారు, బానే ఉంది. కానీ వాళ్ళకి అది అర్హత లేదు అని వచ్చిన 6 నెలలతోటే ప్రజలకి అర్థమైపోయింది సార్. ఇసుకని బ్లాక్ చేసేసి ఇసుక మీద 3 సార్లు పాలసీలు మార్చేశారు. అంటే ఒక పాలసీ పెట్టడం కూడా చేత కాని దద్దమ్మ ప్రభుత్వం. అయితే ఇవన్నీ నచ్చకనే వాళ్ళు వెళ్ళిపోతున్నారా? ఏంటి ఏమండి పాలసీ? సుజాత గారు ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అయిపోయింది, ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు వెళ్ళిపోతున్నారు మరి? సార్ వెళ్ళిపోవడం కూడా కారణాన్ని క్లియర్ గా చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదన్నది వారి నాయకులకే క్లియర్ గా అర్థమవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు అని, ఎందుకంటే ఆయన మీద ఉన్న 38 కేసులే కాకుండా ఇంకొప్పుడు 100 కేసులు పడతాయేమో. ఎందుకంటే మధ్యంలో విపరీతమైన స్కామ్ జరిగింది టీడీఆర్ బాండ్ల విషయంలో. భూములు అయితే సార్ ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, విపరీతంగా అందిన కాడికి అందినట్టు దోచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు అప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, మన ప్లేట్ లో మన బిర్యానీ అని. మన ప్లేట్ లో మన బిర్యానీ కాదండి, పక్కోళ్ళ బిర్యానీ కూడా లాగేసుకుని ప్రజల బిర్యానీ కూడా లాక్కుని మెక్కేశారు. అంత ఘోరంగా ప్రతి చోట్ల మనం విశాఖ నుంచి ఇటు చిత్తూరు వరకు చూసుకుంటే మొన్న ఈయన ఒక్క టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే బంధువేదో చేశారని సిగ్గు లేదా అని అడుగుతున్నారు. మరి మన మన పొంగనూరులో ఏం చేశారండి, ప్రజలు ఏదో వరదలా వచ్చారు మా భూములన్నీ కబ్జా చేశారని చెప్పి, మరి దానికి ఏమంటారు, దాన్ని సిగ్గుపడాలంటారా, రాజకీయ సన్యాసం తీసుకోవాలా? కోటేశ్ గారు చెప్తారు, కోటేశ్ గారు చెప్తారు,
కోటేష్ గారు చెప్తారు లేదంటే మరి పెద్దిరెడ్డి గారు తీసుకోవాలా? కోటేష్ గారు చెప్తారు, జవాబుంది. కోటేష్ గారు జవాబుందా మీ దగ్గర? మీరేమంటారు సార్? చూసా సార్ రఫీ గారు, సుజాత గారు, నాకు ఒకే ఒక మాటకి నాకు నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాలి. వైసీపీ మీద ఇంత ఇంత నిందలు, ఇంత నిబంధనలు వేసి వీళ్ళు మా నాయకుల కోసం, అంటే ఇప్పుడు చెప్పారు కదా ఒక డిప్యూటీ సీఎం పనిచేసిన వ్యక్తి కోసం, ఒక మంత్రులు వీళ్ళందరి కోసం, మరి వీళ్ళెందుకు గాలాలు అవుతున్నారు? మరి వీళ్ళు ఎందుకు చెప్తా ఏలూరు ఆళ్ళని వైసీపీలో కొనసాగలేము, రాజకీయాలు నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన సైలెంట్ గా ఉన్నారు. మా నాయకుడు చట్టిగా దగ్గర 70,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఉండగా మాకేం రాని అవసరం లేదు. అతను విసిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్స్ ముందు ఎంతమంది వచ్చేసారు వైసీపీ నుంచి? అది మాట్లాడండి. ఎలక్షన్ ముందు ఎంతమంది వచ్చేసారు? కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు వచ్చేసారు? ఉండవల్లి శ్రీదేవ్ గారు ఎందుకు వచ్చేసారు? ఎంపీ రఘురామరాజు గారు ఎందుకు వచ్చేసారు? ఎలక్షన్ ముందే వచ్చేసారు. ఎలక్షన్ అయిపోయి మీరు ఓడిపోయిన తర్వాత కాదండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు. అంత తీసుకోవాల్సిన అవసరం రెండు పార్టీలకి లేవు. మిమ్మల్ని వద్దని వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతున్నారు, మీ దగ్గర రాజకీయ భవిష్యత్తు లేదని వెళ్ళిపోతున్నారు. అది ఎవరో తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పటికన్నా తెలుసుకోండి, తీసుకుంటున్నారు. కాదండి సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఒక మాట, ఒక మాట, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఒక మాట, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఒక మాట. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆయన వెళ్తారని ఎందుకు అనుకుంటున్నారు? ఆయనకి ఆయన వచ్చినా కూడా ఎవరు తీసుకోరు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పరపచ్చాలు వచ్చాయన్న వార్తలు వస్తున్నాయని మాత్రమే నేను చెప్పారు. ఆయన వెళ్ళిపోతున్నారని కాదండి, చాలా మంది వెళ్ళిపోతారండి భవిష్యత్తులో చూడండి. వైసీపీని వదిలి చాలా మంది వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం సార్, ఒక కథ చదువుకున్నాం చేపలు. ఎండిపోక ముందే తెలుగు తప్ప చేపలు కొన్ని రోజులు అగ్ని అని విన్నాం సార్ కదా. అలాగే జరుగుతుంది. రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు ఒక మాట, ఒక మాట, రఫీ గారు, రఫీ గారు ఒక మాట, ఒక మాట ప్లీజ్ సుజాత గారు, రఫీ, రఫీ గారు, రఫీ గారు ఇందాక రఫీ గారు ఒక మాట, ఇందాక కోటేష్ గారు అన్నారు మీరు 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 వాళ్ళని తీసుకో, మీరు వాళ్ళని తీసుకుంటారా లేరా? వైసీపీలో కాదు, ఈ కోటేశ్వరరావు గారే వైసీపీ నుంచి 6 నెలలకు బయటకు వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి జైలు సరే ఇప్పుడు కోటేశ్వర కాదండి, కాదు కాదు రఫీ గారు, రఫీ గారు, రఫీ, రఫీ గారు, రఫీ, రఫీ గారు ఇప్పుడు కోటేష్ గారు బయటకు వస్తే సార్ వైసీపీ అనే పార్టీ ఎవరైతే నాయకుడు బెయిల్ క్యాన్సిల్ అయిపోద్దా పార్టీ అతిగతి లేకుండా పోతుంది. వాళ్ళకు తెలుసా విషయం, బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, ఎప్పుడు విచారణ జరుగుతుంది, ఎప్పుడు జైల్లోకి పోతారో తెలియని పార్టీ. ఒక చుక్కాని లేని నావలాగా నడి సముద్రంలో ఉంది సార్ ఇప్పుడు వైసీపీ. కిషోర్ గారు, కిషోర్ గారు, కిషోర్ గారు, కిషోర్ గారు, సార్ ఇక్కడ మీరు ఢిల్లీలో కూడా రాజకీయాలు చాలా దగ్గరగా మీరు గమనిస్తా ఉన్నారు ఢిల్లీ రాజకీయాలను కూడా. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు మిగిలారు, 16 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీల సంఖ్యనే పెద్దగా ఉంది, ఎక్కువగా ఉంది. నిజంగానే వాళ్ళు కూడా గోడ దాటే అవకాశం ఉందా సార్? ఎందుకే ఎందుకు స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి?
సార్ పాసిబిలిటీ లేకపోతే దేనికైనా ఛాన్స్ ఉందండి. ఇంకొకటి ఏంటంటే గతంలో వైఎస్ఆర్ సిపికి 151 ఎమ్మెల్యేలు వచ్చారు ఈసారి. అవును. సో ఈసారి 11 ఎమ్మెల్యేలు అంటే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటది. 7 ఎమ్మెల్యేలు వస్తే నాకు తెలిసి పార్లమెంట్ అసెంబ్లీ లోక్ లెజిస్లేచర్ పార్టీ కూడా మెర్జ్ అవ్వచ్చు. అలా కాకపోదు అని నేను అనట్లేదు. ఎందుకంటే తెలంగాణలో మనం చూసాం పోయినసారి కాంగ్రెస్ మెర్జ్ అయిపోయింది బీఆర్ఎస్ లో. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంకొకటి 15 ఎంపీలు రాజ్యసభలో ఉండాలంటే 2/3 తీసుకుంటే కూడా సార్ 11 కాబట్టి ఒక 8 వస్తే కూడా రాజ్యసభ పార్టీ కూడా గతంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కూడా బీజేపీలో మెర్జ్ అయిపోయింది. విలీనం అయిపోయింది. 6 4 వచ్చారు కాబట్టి. సో దేన్ని మనం కాదనలేమండి. సెంట్రల్ పాలిటిక్స్ కావచ్చు, స్టేట్ పాలిటిక్స్ కావచ్చు, ఇట్ ఇస్ అ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ అయిపోయింది, విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్ ఫర్ ద డెమోక్రసీ అని మాత్రం చెప్పగలుగుతానండి. రఫీ గారు, కోటేష్ గారు అన్నట్టుగా మేము ఎవరిని తీసుకోము అని మీరు ఏమైనా చెప్పగలరా అనేది ఆయన ప్రశ్న. ఎందుకు సార్, మేము ఎన్నికలకు ముందే తీసుకున్నాము. ఎంపీలే వచ్చేసారు మా దగ్గరికి, వాళ్లే గెలిచారు. మన ఎమ్మెల్యేలు వచ్చారు, ఆదిమూలం వచ్చాడు, చివరి నిమిషంలో సచివాలయాలు గెలిచాడు. మేము తీసుకుంటాం. చూసారా కోటేష్ గారు, మీ క్వశ్చన్ కు జవాబు వచ్చిందా? చెప్తాను మా పార్టీలో తీసుకుంటాం. ఆ 7 ఒక గ్రూప్ గా వచ్చిన తీసుకుంటాం. ఇందాక కిషోర్ గారు చెప్పింది అదే. ఇందాక కిషోర్ గారు ప్రిడిక్షన్ అదే. చంద్రబాబు నాయుడు గారి అది కాదు, ఒక 6 అయితే ఆ పార్టీ ఉండదు సార్. దాని గురించి ఇంత పెద్ద చర్చ అవసరమా అంటున్నాను నేను. అంతేనా? అంత ధీమా పార్టీలు అలాగే చేస్తాయి. అది కాదు, ఆ పార్టీ మూట పడిపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు. ఎవరు ఆపలేరు. చూడండి ఫస్ట్ అది కాదు, ఆ పార్టీ మూట పడిపోతే గుచ్చుకుంటుంది. ఈ కోటేశ్వరరావు సంక్రాంతి సంబరాలు బాగా, ఈ కోటేశ్వరరావు గారు రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ కి వెళ్తారు. అందులో సందేహం లేదు. వాళ్ళకి కావాల్సింది రాజశేఖర రెడ్డి కొడుకు కూతురు ఉంటే చాలు. సిద్ధాంతాలు సిద్ధాంతాలు వాళ్ళకేం అవసరం. ఇప్పుడైతే వాస్తవం రాజకీయాలంటేనే వెసులుబాటుకు మారుపేరుగా మారిపోయింది. ఈ వెసులుబాటు రాజకీయాల మధ్య ఏ పార్టీ మనగడైనా అధికారం ఉంటేనే అన్నట్టుగా సాగుతా ఉంది. అధికారాంతంన అనే తిక్కన పద్యం మనకి ఇక్కడ కనపడతా ఉంది సుస్పష్టంగా. అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ వల్లే, ఆ నాయకులు ఇంతకాలం నాయకత్వ లోపం వల్లే వాళ్ళు ఒక్కొక్కరు వీడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయకత్వ పటిమ ఆయనలో లేదు అనేది ఎన్డీఏ పార్టీ కూటమి నాయకులు చెప్తున్నారు. కానీ నిజంగానే ఒక్కొక్కరే నాయకులుగా ఎందుకు వీడుతూ ఉన్నారు? 175 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ 175 మందిని ఎందుకు కలెక్టివ్గా ఉంచలేకపోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.